హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఇది అనుకున్నా నేను మీ షివ్ టెక్. Xiaomi స్మార్టర్ లివింగ్ 2023 అనే ఈవెంట్ అయితే జరిపింది. ఈ ఈవెంట్లో ఏకంగా 5 ప్రొడక్ట్ని అయితే లాంచ్ చేసింది. సో ఇక్కడ ఈ యొక్క ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టీవీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం చెక్ చేస్తే కొంచెం బెటర్గా తీసుకొచ్చారు. కానీ నాకేమనిపించిందంటే ఒక టీవీ అయితే ఖచ్చితంగా కాపీ పేస్ట్ చేసి కొంచెం ఒక నేమ్ని మార్చి తీసుకొచ్చారేమో అయితే నాకు అనిపించింది. అవన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళు లాంచ్ చేసిన ఏవైతే మిగతా 4 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో వాటి గురించి, వాటి అవైలబిలిటీ గురించి, వాటి ప్రైస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మన తరఫున చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారు ఏంటంటే మీ బ్యాక్ సైడ్ ఉన్న టీవీ ఏంటి భయ్యా అని అంటే అడుగుతారు. ఇది VU ప్రీమియం 4K టీవీ అని అన్బాక్సింగ్ అయితే పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే చూడండి, వీడియో ఉంటుంది, ఇక్కడ కాన్స్లో ఎన్ని స్క్రీన్లో పెడతాను. ఓకేనా? మీ డౌట్ అనేది క్లియర్ అయితే అయిపోయింది అనుకుంటా. అండ్ అలాగే మీరు టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే 365 డేస్లో జరిగే ప్రతి ఒక్క డీలు అక్కడ పూష్ అయితే చేస్తున్నాను. తక్కువ ప్రైస్లో అయితే వస్తూ ఉంటాయి ప్రొడక్ట్స్ అనేవి. బై చేయాలనుకుంటే బై అయితే చేసుకోవచ్చు, ఆ లింక్ యూజ్ చేసేసానమాట. సో తప్పకుండా మీరు అందరూ జాయిన్ అవుతారని, ఈ యొక్క వీడియోకి లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అయితే ఫాలో అయితే అవ్వండి. మీ యొక్క డౌట్స్ అనేవి అక్కడ కూడా క్లారిఫై అయితే చేసేసుకోవచ్చు. మీకు అవైలబిలిటీ అయితే నేనైతే ఉంటాను అక్కడ ఎక్కువగా. మరి Xiaomi స్మార్ట్ లివింగ్ 2023 ఈవెంట్లో తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే గ్రూమింగ్ కిట్ అన్నమాట. Xiaomi గ్రూమింగ్ కిట్ అంటే సో మీకు అందరూ తెలుసు. సో ట్రిమ్మర్ అయితే ఉంటుంది. లైక్ ట్రిమ్మర్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ తోటి అన్నీ అయితే వస్తాయన్నమాట. సో అది గ్రూమింగ్ కిట్ అనేది అంటారు. సో మీ అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని విడదీసేది చెప్పనవసరం లేదు. సో దీని ప్రైస్ సరికి 1799 అయితే ఉంది. MI.com మీరు బై చేయాలని కూడా ఇప్పుడైతే బై అయితే చేయండి. ఎందుకంటే ఈ 3 డేస్లో వచ్చేసరికి వీళ్ళు 1699 అయితే ఇస్తున్నారు. MI.com మాత్రమే బుక్ చేస్తే. ఒకవేళ అమెజాన్లో కానీ ఇంకా ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా అయితే ఉందంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలని అనుకునే అక్కడి నుంచి కూడా బై అయితే చేసేసుకోవచ్చు. మరి తర్వాతకి అంటే ఈ యొక్క 3 డేస్ తర్వాతకి 1799 అయితే వస్తుంది. మీకు ఆఫ్లైన్ స్టోర్లో, MI.com స్టోర్లో, అలాగే MI స్టోర్ ఉంటుంది కదా ఆఫ్లైన్లో, అక్కడ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. బై చేయాలనుకుంటే బై చేయండి, లేదా ఆన్లైన్ స్టోర్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా బై అయితే చేసుకోండి. మేము బ్రియర్ ట్రిమ్మర్ 2C 1199 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, MI.com అవైలబుల్గా అయితే ఉంటుంది April 16th మధ్యాహ్నం 12 గంటలకు. కానీ స్పెషల్ ఆఫర్గా వీళ్ళు ఈ యొక్క ట్రిమ్మర్ 2Cని 1099 రూపాయలకి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ప్రస్తుతానికి ఇది MI.com అవైలబుల్గా అయితే ఉంది. బై చేయాలనుకునేదే బై అయితే చేయండి. ఇది కూడా 3 డేస్ వరకే దీని ప్రైస్ అనేది 1099 రూపాయలకి అయితే వస్తుంది. తర్వాతకి 1199 రూపీస్కి అయితే వస్తుంది ఈ యొక్క ట్రిమ్మర్ 2C అనేది. మరొక ప్రొడక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే Xiaomi రోబోట్ వాక్యూమ్ మాప్ 2i. దీని ప్రైస్ సరికి 16999 అయితే ఉంది. April 28th నుంచి అయితే సేల్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ మీకు ఎర్లీ సేల్ వచ్చేసరికి April 25th మధ్యాహ్నం 12 గంటలకు MI.com ఆఫ్లైన్ స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఐసిఐసి కార్డు మీద మనకు 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అప్పుడు 15,999 అయితే వస్తుంది. సో మీరు 28th మీరు బై చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అయితే ఉంటుంది. కానీ 25th మనకు ఎర్లీ యాక్సెస్ సేల్కి అయితే MI.com ఆఫ్లైన్ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ యొక్క వాక్యూమ్ మ్యాప్ 2i తీసుకోవాలి అనుకున్నట్లయితే. Xiaomi స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫై లైట్ అనమాట. దీని ప్రైస్ సరికి 9999. ఎర్లీ సేల్ వచ్చరికి April 20th మధ్యాహ్నం 12 గంటలకు MI.com ఆఫ్లైన్ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో, అలాగే అమెజాన్లో April 23rd మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఉంటుంది. మనకి ఐసిఐసి కార్డు మీద వీళ్ళసరికి 500 రూపీస్ వరకు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. అప్పుడు వచ్చేసరికి దీని ప్రైస్ 9499 అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మరొక ప్రొడక్ట్ వచ్చేసరికి సేమ్ మనకు ఎయిర్ ప్యూరిఫైరే. దీని ప్రైస్ సరికి 13999 అయితే ఉంటుంది. ఎర్లీ సేల్ వచ్చరికి April 20th మధ్యాహ్నం 12 గంటలకు MI.com ఆఫ్లైన్ స్టోర్లో ఇస్తున్నారు. అమెజాన్లో 23rd నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఐసిఐసిఐ కార్డు యూజ్ చేస్తే 700 రూపాయలు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇలా ఈ యొక్క ప్రొడక్ట్ అయితే లాంచ్ అయితే చేశారు. ఇవన్నీ చిన్న చిన్న ప్రొడక్ట్ అనేది చెప్పుకోవచ్చు. మనకి ఇంట్లో యూజ్ అయ్యే ప్రొడక్ట్, మన చిన్న చిన్న ప్రొడక్ట్. కానీ ఈ యొక్క ఈవెంట్లో మెయిన్ అట్రాక్ట్ అయింది ఏంటంటే టీవీ. వీళ్ళు తీసుకొచ్చిన సిరీస్ ఏంటంటే ఎక్స్ ప్రో సిరీస్లో 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కానీ 43 ఇంచెస్ టీవీలో మాత్రం సౌండ్ దగ్గర కొంచెం డౌన్గ్రేడ్ అయితే చేసే తీసుకొచ్చారు. మిగతా ఫీచర్స్ అన్నీ అయితే సేమ్ అయితే ఉన్నాయి. మరి డిజైన్ గురించి మాట్లాడుకోవాలి, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మెటల్ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే వస్తుంది. మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, మెటల్ స్టాండ్స్ అయితే ఉంటుంది. మీకు బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ తేడా అయితే ఉండదు. పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇస్తుంది Xiaomi అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో సరికి 96.6% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది ఈ టీవీ డిస్ప్లేలో. మరొకటి ఏంటంటే డాల్బీ విజన్ IQ సపోర్ట్ అయితే చేస్తుంది. SDR10కి, SDR10+కి సపోర్ట్ చేస్తూ, HLGకి సపోర్ట్ అయితే చేస్తూ, HDR గా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలా మనకు డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది HDR ఫార్మేట్లో. అడాప్టివ్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క డిస్ప్లేలో. అంటే అడాప్టివ్ బ్రైట్నెస్ అంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ యొక్క లైటింగ్ని బట్టి
డిస్ప్లే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదొక గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి వివిడ్ పిక్చర్ ఇంజన్ 2ని అయితే వాడుతున్నారు. పిక్చర్ని ఎన్హాన్స్మెంట్ చేయడానికి, కలర్స్ని, కాంట్రాస్ట్ని మీకు బెటర్ వేలో చూపించడానికి వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 అనేది మీకు బాగా వర్కౌట్ అయితే అవుతుంది. ఎక్కువ వీళ్ళు ఈ యొక్క పిక్చర్ ఇంజన్ వాడతారు పిక్చర్ ఫార్మేట్ని బెటర్గా చూపించడం కోసం. ప్లేలో వచ్చేసరికి మరొక అడ్వాంటేజ్ ఫీచర్ అయింది. అలాగే మరి డిస్ప్లేలో మరొక అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే DCI-P3 94% వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. దీన్ని బట్టి మనకు కలర్ రిప్రొడక్షన్ కూడా బెటర్గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా నేనైతే ట్రై అయితే చేస్తాను అన్బాక్సింగ్ చేయడానికి. ఈ యొక్క అన్బాక్సింగ్ వీడియో కావాలనుకుంటే మీరు మీ సపోర్ట్ అయితే తెలపండి, ఒక లైక్, అలాగే వీడియోని షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఓకేనా. అండ్ సౌండ్ విషయంలో గురించి మాట్లాడుకోవాలంటే 50 inches 55 inches టీవీలో సరికి 40 watts ఆడియో అవుట్పుట్ డాల్బీ అట్మాస్కి, డాల్బీ ఆడియోకి అండ్ DTS-X కి, DTS-HD కి సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ 43 inches టీవీలో మాత్రం సౌండ్ దగ్గర డౌన్గ్రేడ్ తీసేశారు. ఓన్లీ 30 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. మిగతా ఏవైతే డాల్బీ అట్మాస్ అని, DTS-X అని, DTS-HD అని అయితే ఉన్నాయో అన్ని ఆడియో ఫార్మేట్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం సరికి క్షామి టీవీలో సరికి మనం గూగుల్ టీవీ ఓఎస్ అయితే చూడబోతున్నాం. సరికి క్షామి టీవీలో గూగుల్ టీవీ ఓఎస్ అయితే వస్తుంది విత్ వీలా యొక్క ప్యాచువల్ సపోర్ట్తో పాటు ఉంటుంది అనమాట. గూగుల్ క్రోమ్కి సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ ప్లే స్టోర్ అయితే ఉంటుంది. 10,000కి పైగా యాప్స్ అయితే ఉంటాయి, యాప్స్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క గూగుల్ టీవీ ఓఎస్. సో మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను కాబట్టి అన్నింటిలో మీకు అయితే చూపిస్తున్నాను గూగుల్ టీవీ ఎలా ఉంటుంది. ఈ యొక్క ఓఎస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కూడా ఫైర్ఫీల్డ్ మైక్ సపోర్ట్ అయితే ఉంటుంది. వితౌట్ రిమోట్ ద్వారా మనం వాయిస్ కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఏం కావాలంటే అదైతే ఓపెన్ అయితే చేస్తుంది. వచ్చేసరికి క్వాల్కోర్ ప్రాసెసర్, A55 CPU, Mali-G52 GPU, 2GB RAM, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్, 12-band వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI సరికి 3 HDMIs అయితే ఉంటాయి. ఈ 3 HDMIలు 2.1 అయితే సపోర్ట్ అయితే చేస్తాయి, సూపర్. అలాగే దీంట్లో ఒకటి మనకు ERC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది, ఇది కూడా సూపర్. అండ్ అదేవిధంగా ALLM కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట, ఇది కూడా సూపర్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే 2 USB ports అయితే ఉంటాయి, యాంటెనా పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. ఆల్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఈ యొక్క టీవీలో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆమె 43 inches టీవీ ప్రైస్ వచ్చరికి 32,999. ఆల్రెడీ వీళ్ళు బ్యాంక్ ఆఫర్స్ 1,500 అయితే ఇస్తున్నారు, అప్పుడు దీని ప్రైస్ సరికి 31,499 అయితే వస్తుంది. అండ్ 15 inches టీవీ కూడా మనకు 41,399 అయితే వస్తుంది. అండ్ 2,000 rupees మనకు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు, అప్పుడు వచ్చేసరికి టీవీ 39,399 అయితే వస్తుంది. అలాగే 55 inches టీవీ కూడా మనకు 47,399 అయితే వస్తుంది, 2,000 rupees బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు, అప్పుడు ఈ యొక్క టీవీ వచ్చరికి 45,399 అయితే వస్తుంది అనమాట. ఇలా ఈ యొక్క టీవీ ప్రైస్ అనేవి తీసుకుని అయితే వస్తున్నారు. సో నాకేమనిపించింది ఈ టీవీ గురించి అన్నట్టయితే, నాకైతే MI TV 5X ఏదైతే ఉందో, అలాగే ఎక్స్ సిరీస్ ఏదైతే ఉందో, ఇంతకుముందుకు లాంచ్ చేసిన టీవీ అదే కొంచెం రీమోడల్ చేసి తీసుకొచ్చారో, ఎలా తీసుకొచ్చారో, లేదా దాన్నే తీసుకొచ్చి జస్ట్ డాల్బీ విజన్ IQ యాడ్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తున్నారైతే నాకైతే అనిపించింది భయ్య. కొత్తగా వీలైతే ఏమైతే నాకైతే అనిపించలేదు. బ్రైట్నెస్ లెవెల్స్ అయితే చెప్పలేదు, VA ప్యానల్ గురించి అయితే చెప్పలేదు. ఎనీవే ఈ టీవీ ఓకే, బాగానైతే ఉంది. స్పెసిఫికేషన్స్ ప్రకారం MI TV 5X మళ్ళీ రిప్లికేట్ చేశారైతే అనిపించింది నాకు. మరి మీరేమంటారు అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.